వైసీపీలో రెబల్ ఎంపీగా నాలుగున్నరేళ్ల పాటు పోరాడిన రఘురామకృష్ణం రాజు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉప సభాపతిగా అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు ఆయన ఆయన ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో పదవిలో ఉన్నారు ఈ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు ఇక లేటెస్ట్ గా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ విషయం గురించి మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి రావాలని మరోమారు కోరారు జగన్ కనుక అసెంబ్లీకి వస్తే ఆయనకు ఎటువంటి అవమానం జరగకుండా తాను చూసుకుంటాను అని ఒక భారీ ఆఫర్ అయితే ఇచ్చారు సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని ఆయన గుర్తు చేశారు అసెంబ్లీలో ప్రతిపక్షం అవసరమే అని అన్నారు జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చిన రోజే వెళ్లి చెప్పాను అని గుర్తు చేశారు ఇకపోతే జగన్ అసెంబ్లీకి రావాలని అందరూ కోరుకుంటున్నారు అని రఘురామ అన్నారు జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు తగినంత సమయం ఇస్తాము అన్నారు తనకు తగిన సమయం ఇవ్వరేమో అని జగన్ ఆలోచన అయితే మాత్రం ఆయన సభకు వస్తే కదా తెలిసేది అన్నారు ఇదిలా ఉండగా ఒక పార్టీకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా అన్నది రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని అదే సమయంలో అలాంటి నిబంధన లేనప్పుడు ఆనవాయితీని ఆచరించాల్సి ఉంటుందని కూడా తెలిపారు ఇది ఈ రోజుది కాదని పంతొమ్మిది వందల యాభై దశకం తొలి రోజుల్లో లోక్సభ స్పీకర్ సింగ్ టైంలో కూడా ఈ ఆనవాయితీ పెట్టారన్నారు సభ అంటే కోరం ఉండాలి కాబట్టి కనీసం పదవంతైనా ఉండాలి అన్నది ఒక విధానమని అదే చివరికి ఆనవాయితీగా మారింది అన్నారు రెండుసార్లు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా కూడా ఈ ఆనవాయిత్య ప్రకారమే దక్కలేదు అని గుర్తు చేశారు దేశంలో గుజరాత్ అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు అన్నారు లేని సంప్రదాయం ఏపీలో తెచ్చి తనకు కావాలని జగన్ కోరడం మంచిది కాదన్నారు అయితే జగన్ అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా ఆయనకు తగినంత సమయం ఇచ్చే విషయంలో స్పీకర్ అయన్న పాత్రడు కానీ తాను కానీ ఖచ్చితంగా చూస్తామని ట్రిపుల్ హామీ ఇచ్చారు ఇక ప్రశ్నోత్తరాల నుంచి జగన్ కి తగినంత సమయం మాట్లాడేందుకు ఉంటుంది అన్నారు జగన్ వచ్చే బడ్జెట్ సెషన్ కైనా సభకు వస్తారని రావాలని ఆశిస్తున్నామని అన్నారు ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీ కోర్టుకు వెళ్లింది కానీ అది స్పీకర్ పరిధిలోని అంశంగానే తాను భావిస్తున్నాను అన్నారు స్పీకర్ విచక్షణ మేరకే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కూడా గత సంప్రదాయం ప్రకారమే అనుసరిస్తారన్నారు తాను డిప్యూటీ స్పీకర్గా ఉండడం ఆయనకు రుచించదేమో అన్న యాంకర్ ప్రశ్నకు రఘురామ బదులిస్తూ నేను వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్నా కూడా నా అంతటా నేనే ఆయన వద్దకు వెళ్లి సభకు రావాలని కోరాను అని గుర్తు చేశారు డిప్యూటీ స్పీకర్ గా తనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గౌరవించడం విధి అన్నారు ఒక ఎమ్మెల్యేగా జగన్ కి గౌరవమే సభలో ఇస్తారు తప్ప వేరే విధంగా కించపరిచేది ఉండదు అని రఘురా